हाई फ्रेंड्स वेलकम टू मै चैनल वीडियो एंतो टेस्टीगा ईजीगा इंट्लोने एटुवंटि प्रिजर्वेटिव्स लेकुंडा टमाटा सॉस एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा टमाटा सॉस तैयार चेयडानिकि कावाल्सिन पदार्थालु बागा पंडिनटुवंटि किलो एर्रटि टमाटालु सगं उल्लिपाय मुक्क చిన్న బీట్రూట్ ముక్క నేచురల్ గా కలర్ రావడానికి నేను ఇక్కడ బీట్రూట్ ముక్కని తీసుకున్నాను। ఉప్పు 1/2 కప్పు పంచదార లవంగం దాల్చిన చెక్క చిన్న అల్లం ముక్క రుచికి సరిపడే ఉప్పు వెల్లుల్లి వెనిగర్ కారం ఇప్పుడు వీటిల్తోటి టమాటా సాస్ ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా టమాటాలన్నిటిని కట్ చేసుకోవాలి। ముందున్న ఈ చిన్న పార్ట్ని తీసేసి ఇలా ఒక టమాటాని 8 పీసెస్ కింద కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి। ఇలా అన్ని టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఈ హాఫ్ ఆనియన్ ముక్కని చిన్న బీట్రూట్ ముక్కని వేసుకోండి। ఇక్కడ నేచురల్ గా సాస్ కలర్ రావడానికి బీట్రూట్ యాడ్ చేస్తున్నాము। సో మీరు ఎటువంటి కలర్ యాడ్ చేయవసరం లేదు, మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి అన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తోటే ప్రిపేర్ చేస్తున్నాము। ఇలా అన్ని వేసుకున్న తర్వాత దీని స్టవ్ మీద పెట్టి ఇందులో చిన్న అల్లం ముక్క మూడు నాలుగు వెల్లుల్లి చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రుచికి తగినంత ఉప్పు ఉప్పు మరీ ఎక్కువ పట్టదండి 1 టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వెనిగర్ 50 ml వాటర్ యాడ్ చేసుకోండి। వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు, చాలా కొంచెం చూడండి, నేను ఇంత మాత్రమే యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ ఆగి మూత తీయండి। ఇప్పుడు అది బాగా ఉడుకుంటుంది, కొంచెం చల్లారిన తర్వాత దాని అంతటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్ లో వేసుకోవాలి। మిక్సీ జార్ లో వేసుకొని ఆ వాటర్ తో పాటు మన ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా మొత్తం మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టి ఈ విధంగా మొత్తాన్ని వడగట్టేసుకోవాలి। ఈ విధంగా వడగట్టుకోవడం వల్న ఏమైనా గింజలు కాని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఉండిపోతాయి। ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ సాస్ ని అందులో వేసేసుకోండి। ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు బాగా మరిగించండి। ఇలా దగ్గర ఉండి కలుపుతూనే మరిగించాలి, లేకపోతే అడుగంటుతుంది, అందుకని కలుపుతూనే ఉండండి। ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార వేసి బాగా కలపండి। ఈ సాస్ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలి, అందుకని ఇలా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత ఒకసారి ఒక ప్లేట్ లో వేసుకొని చెక్ చేద్దాము। చూడండి ఈ విధంగా ఒక ప్లేట్ లో వేసుకొని చూస్తే సైడ్ చూడండి అంత వాటరీగా ఉంది, కొంచెం అంటే సాస్ మనకి ఇంకా థిక్నెస్ రావాలి, అందుకని ఒక బౌల్ లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ తో ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకొని అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించండి। ఈ విధంగా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇంకోసారి చెక్ చేద్దాము। ఇప్పుడు చూడండి మనకి ఇది పర్ఫెక్ట్ గా ఉంది। ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది, అందుకని ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేయండి। అంతేనండి, చూసారు కదా ఎంతో సింపుల్ గా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా సేమ్ బైట టమాటా సాస్ టేస్ట్ వచ్చేటట్టు మన ఇంట్లో ఎంతో సింపుల్ గా చేసుకున్నాం కదా। సో ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి। మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకేనండి, థాంక్స్ ఫర్ వాచింగ్।